పరిపాలన అనేది ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత నిబద్ధతతో ఉన్నా అధికారులు గనక చేతివాటం ప్రదర్శించారు అంటే అవినీతికి వాళ్ళు చేయి చాచారు అంటే ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఎందుకంటే క్రింది స్థాయి అధికారులు అనేది చాలా కీలకం. అంటే మండల స్థాయి రెవెన్యూ అధికారులు కానివ్వండి, మండల అధికారులు కానివ్వండి, తహసీల్దారులు, కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది ఉంటారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జరిగే అవినీతి మామూలుగా ఉండదు, అక్కడి నుంచే ప్రధాన ఓటింగ్ అంతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా చంద్రబాబు గారి హయాంలో అయినా ఎవరి హయాంలో ఏ అధికారి ఎలా పనిచేశారు అనేది ప్రజలు బాగా పరిశీలిస్తారు. వాళ్ళకి చిన్న నొప్పి కలిగినా చిన్న ఇబ్బంది కలిగించినా సరే అదే బ్రెయిన్లో ఉండిపోతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి లంచాధికారులందరినీ ఏరి పారేయడానికి ఇప్పుడు ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. దిశ చట్టాన్ని ఎలా తీసుకొచ్చారో అలాగే ఇప్పుడు లంచం తీసుకునే అధికారులందరినీ కూడా ఏరి పారేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఒక పరిపాలనను పూర్తిగా పారదర్శకతతో ముందుకు తీసుకెళ్ళాలి అనేది, పరిపాలన పారదర్శకతకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పీట వేస్తున్నారు, ఆల్రెడీ వేశారు. అయితే ఇదే టైంలో అవినీతిని కోకటివేలుతో సహా పెకలించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఇప్పుడు సంచలన నిర్ణయం అన్నమాట. దీనికి సంబంధించి సిఎస్ నీలం సాహ్ని గారు, అలాగే డీజీపీ గౌతమ్ సవాంగ్ అలాగే ఏసీబీ డీజీపీ ఆంజనేయులు వీళ్ళందరితో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించి అవినీతికి సంబంధించి ఎవరైతే అధికారులు లంచాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా గనక పట్టుబడితే ఇమీడియట్గా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక కొత్త చట్టం చేయబోతున్నారు. అలాగే ఏసీబీకి సంబంధించి 144000 ఒక నెంబర్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టబోతున్నారు. గ్రామ అలాగే వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు కూడా ఖచ్చితంగా అనుసంధానం చేస్తారు. అంటే ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ కూడా రివర్స్ టెండరింగ్ చేయాలి అనేది, టెండర్ విలువ 1 కోటి రూపాయలు దాటితే ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్కి వెళ్లాల్సిందే అనేది తేల్చేశారు. అవినీతిపై త్వరలోనే ఒక చట్టం కూడా రాబోతుంది. ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా లంచం తీసుకునే సాహసం చేయకూడదు. తీసుకుంటే కనుక ఇమీడియట్గా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండకపోయి ఇప్పటివరకు సస్పెన్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈసారి డిస్మిస్ చేసే ఆలోచనలో కూడా ఈ చట్టం రాబోతోంది. అంటే ఆల్రెడీ మనకి ఇప్పటికే వెహికల్లో ఒక చట్టం ఉంది, ఏదైనా వెహికల్ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఫస్ట్ టైం దొరికితే ఒక శిక్ష, 2 సార్లు దొరికితే ఒక శిక్ష, 4 సార్లు దొరికితే ఒక శిక్ష. లాగే ముందు లైసెన్స్ రద్దు చేస్తారు, తర్వాత జైల్లో పెడతారు, తర్వాత వెహికల్ సీజ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా 1, 2, 3 సార్లు ఒక అధికారి దొరికితే కనుక తర్వాత థర్డ్ టైం ఇంకా డిస్మిస్సే తప్ప ఇంకా మళ్ళీ ఉండదు, పూర్తిగా ప్రభుత్వ అధికారిగా ఆయన వైదొలగాలి ఆ పోస్ట్ నుంచి. ఇటువంటి కఠిన నిర్ణయాలతో ఇప్పుడు చట్టం రాబోతుంది అని తెలుస్తుంది. ఇది కనుక వస్తే ఇక అధికారుల్లో ఏ అధికారి కూడా లంచం తీసుకోవడానికి సాహసించకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. నిజంగా ఇదే కనుక జరిగితే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికీ చాలా చోట్ల లంచాలకు మరిగిన అధికారులు జనాల్ని పట్టి పీడిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ గనక ఏరి వేసేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం ఈ చట్టం ఎంతవరకు అమల్లోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.